బ్రేకింగ్ న్యూస్. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో హైటెన్షన్ నెలకొంది. తుని సంఘటన నేపథ్యంలో కేసులను ఎత్తివేయాలంటూ డిమాండ్తో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. అయితే ఈ నేపథ్యంలో కిర్లంపూడి పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. అటు ఎర్రవరం, పత్తిపాడు, కిర్లంపూడిలో పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇక కిర్లంపూడికి వచ్చే వ్యక్తులను పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు ముద్రగడకు సంఘీభావంగా కాపులు పెద్ద ఎత్తున కిర్లంపూడికి తరలివస్తున్నారు. అయితే తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తేల్చి చెప్పారు. పోలీసులు అరెస్ట్ చేస్తే బెయిల్ కూడా తెచ్చుకోనని, జైల్లో కూడా దీక్ష కొనసాగిస్తానని, కనీసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనని తెలిపారు. తనను ఎప్పుడు కావాలంటే అప్పుడు అరెస్ట్ చేసుకోవచ్చన్నారు. ఇక దీక్షను విరమించేందుకు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా భయపడేది లేదంటూ తేల్చి చెప్పారు. తనపై 69 కేసులు పెట్టారని, కాపు జాతి కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ముద్రగడ తెలియజేశారు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా తలొగ్గేది లేదని ముద్రగడ స్పష్టం చేశారు. రిజర్వేషన్లు కేసులను ఎత్తివేసేందుకు తమ ప్రాణాలే అయితే అందుకు సిద్ధమేనన్నారు. అమాయకులైన కాపు సోదరులను అరెస్ట్ చేయడమే కాకుండా రౌడీ షీటర్లుగా ముద్ర వేస్తున్నారని, ఇటువంటి దిగజారుడు చర్యలు మానుకోవాలని హెచ్చరించారు.